తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి దుపాక గ్రామం అద్దం పట్టింది కరోనా మహమ్మారి సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలని గ్రామ దేవతలను ప్రార్థిస్తూ ఊర పండగను ఘనంగా నిర్వహించారు కోవిడ్ 19 వైరస్ ఉద్ధృతి కొనసాగుతుండగా అనేక మంది వ్యాధి బారిన పడి తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు సెకండ్ వేవ్ లో దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఆరుగురు మృతి చెందగా అనేక మంది ఈ వ్యాధి బారిన పడ్డారు ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మేరకు గ్రామాల్లో నిర్వహించే ఊర పండగ జరపాలని దుబ్బాక గ్రామాభివృద్ధి కమిటీ పంచాయతీ పాలక వర్గం సంయుక్తంగా నిర్ణయానికొచ్చాయి ముందుగా వడ్రంగి వంశస్థులు గ్రామ దేవతల నూతన విగ్రహాలను తయారు చేయగా ఆ కర్ర విగ్రహాలను వీడీసీ ప్రతినిధులు పంచాయతీ పాలక వర్గ సభ్యులు కుల సంఘాల పెద్దలు డప్పు చప్పుళ్ళు పోతరాజుల విన్యాసాల మధ్య గ్రామంలో ఊరేగించారు ఈ ఊరు పండగ నిర్వహణతో ప్రతి ఏటా గ్రామం కోలాహలంగా దర్శనమిచ్చేది కానీ ప్రస్తుతం కరోనా వ్యాధి ప్రభావంతో అధికంగా ఉండటంతో కేవలం కుల సంఘాల పెద్దలు వీడీసీ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు మాత్రమే అవకాశం దక్కింది స్వల్ప సంఖ్యలో గ్రామస్తులు రాగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఊర పండగ నిర్వహించారు నూతన విగ్రహాలను గద్దెలపై ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధల మధ్య పూజలు నిర్వహించారు దుబ్బాక సర్పంచ్ వెంకటేష్ తన కుల వృత్తిని కొనసాగిస్తూ పోతరాజు వేషధారణలో విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగ నర్సయ్య సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామస్తులు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఊరు పండుగను నిర్వహించామని తెలిపారు కరోనా నిబంధనలు పాటిస్తూ గ్రామ దేవతలకు పూజలు నిర్వహించామని చెప్పారు పండుగ నిర్వహణకు సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు ఏదైతే ఉందో కరోనా గురించి మేమందరం గ్రామ ప్రజలు బాగుండాలా యావత్తు అందరూ బాగుండాలనే మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము అందరూ క్షేమంగా ఉండాలనే జరుపుకోడు అంతకే పెద్దగా ప్రజలకు ప్రజలందరూ సహకరించిండ్రు మేము కూడా ప్రజలు అందరూ బాగుంటేనే రేపు పొద్దున అందరము కలిసి మొత్తం అన్నదే ఇది పండుగ చేసుకుంటున్నాం నేటి రోజున మన దుబాక గ్రామంలో మన దుబాక గ్రామాభివృద్ధికి ఆధ్వర్యంలో మరియు మన గ్రామ పంచాయతీ పాలక వర్గ ఆధ్వర్యంలో నేటి రోజున ఏదో చిన్నగా ఈ మన గ్రామంలో కరోనా నేపథ్యం ఎక్కువ ఉన్నందున ఆ కరోనా వ్యాధిని తగ్గించేందుకు నివారణగా అన్ని ఊళ్ళో గ్రామ పండుగ చేస్తున్నందుకు మన గ్రామాలు కూడా ఏదో చిన్నగా గ్రామ పండుగను చేయడం జరిగింది దానిలో భాగంగా ఎందరో మన గ్రామంలో పదవందరూ కాకుండా మన గ్రామాభివృద్ధి కమిటీ మరియు మన గ్రామ పాలక వర్గ కమిటీ సభ్యులు అందరూ మిగతా కుల సభ్యులు ఎవరికైనా పాలన ఉంటుందో గుళ్ళు కానీ కుమారులు కానీ సకలలు కానీ గుళ్ళు కానీ వాళ్ళ కుల వృత్తిలో పాల్గొనే విధంగా అందరినీ చూసుకొని నేటి రోజున మన దుబాక గ్రామంలో ఏదో చిన్నగానో పెద్దగానో మన గ్రామ పండుగను జరుపుకోవడం జరిగింది అందుకు గాను ఇందుకు సహకరించినందుకు మన గ్రామ ప్రజలందరినీ మరియు గ్రామాధి కమిటీ కానీ మన గ్రామ పాలక సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు